సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది అన్నటువంటి మాటలు. చాలామంది సినిమాలు తీసేటప్పుడు కూడా బాపు గారు కూడా నేనున్నానంటూ వాళ్ళకి సెక్యూరిటీగా కూడా సిగ్నేచర్స్ చేశారు, విన్నాము. అయితే కృష్ణన్ రాజు గారికి కూడా తను ఒక సినిమా సందర్భంలో చేశాడు, బట్ చివరి వరకు కూడా అమౌంట్ ఇవ్వలేదు, దానివల్ల తన ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అనేసి చాలా అంటే కొన్ని సందర్భాల్లో కూడా విన్నాం. ఇది కరెక్టేనంటారా సార్? అంటే నేను దగ్గర నుంచి చూశానండి, వాళ్ళ డబ్బుకి ఇబ్బంది పడడం చూశాను. కారణం ఏంటని అడిగితే వాళ్ళు చెప్పిందే చెప్పాల్సింది ఏంటంటే, కృష్ణరాజు గారు వీళ్ళు చాలా కలిసి వ్యాపారం చేశారు. వ్యాపారం అంటే సినిమాలు తీశారు, సినిమాలు తీశారు. ఆ సినిమాల్లో మరి వాళ్ళకి పొరపచ్చాలు వచ్చినాయో లేదంటే స్నేహభావంతో చేశారో తెలీదు. నాకు తెలిసినంతవరకు ఏంటంటే గోపికృష్ణ గ్రానైట్స్కి దేనికో సూరిటీ సిగ్నేచర్ పెట్టారండి బాబు గారు రావణ గారు. అదేదో కొంచెం సక్సెస్ కాలేదు, బ్యాంక్ వాళ్ళు వచ్చి వీళ్ళని సెక్యూరిటీగా పెట్టారు కాబట్టి మీరు బాధ్యులు అని చెప్పాను. అఫ్ కోర్స్ ఆ టైం కృష్ణరాజు గారు అందుబాటులో లేరని విన్నాను నేను. అందుబాటులో లేకపోవడం అంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కొంచెం కనుమరుగా అవుతారు కదా, అంతే తప్పించి. బట్ దాన్ని అవకాశంగా తీసుకుని ఈ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ మీద ఫోర్స్ చేసి ఒక ప్రాపర్టీ లాగేసుకున్నారండి. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఇల్లు బ్యాంకు జప్తు చేసింది. ఓకే. అప్పుడు బాపు గారు ఏంటంటే, బాపు గారు ఇప్పుడు ఉంటున్న ఇంటికి పైనే ఒక ఫ్లోర్ వేసి అక్కడ అక్కడే ఉన్నారనమాట రమణ గారు చివరి వరకు, ఒకే ఇంట్లో పైన ఇంట్లో. ఇది నాకు తెలిసిందండి అన్నారనమాట. అంటే చాలామందికి కూడా తను మాట సహాయం కానీ తర్వాత సెక్యూరిటీగా సిగ్నేచర్స్ ఇవ్వడము అటువంటివి కూడా ఆ విషయంలో రమణ గారు బాగా ముందు ఉంటారనమాట అండి. బాపు గారు హెచ్చరిస్తూ ఉంటారు, ఏమయ్యా మనం ధనవంతులం కాదు, ఇన్ని సినిమాలు చేసినా కానీ మనం డబ్బేం సంపాదించుకోలేదు, కేవలం పేరు మాత్రమే ఉంది తప్ప డబ్బు లేదు, నువ్వేమో ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెడతావని. అంటే ఖర్చు పెట్టడం అంటే అపాత్రదానం ఎప్పుడూ చేయలేదండి రమణ గారు. ఆయనకి ఏంటంటే ఆయన అన్నీ చూసి వచ్చాడు కదా, అవతల మనిషి ఏ సందర్భంలో సంతోషంగా ఉంటాడో స్పష్టంగా తెలిసిన మనిషి అండి. అంటే ఎలా అంటే ఒక ఎయిర్పోర్ట్కి మనకు వారం రోజుల పాటు మనతో ఒక డ్రైవర్ తిరిగాడు, ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడంతో అతని పని అయిపోతుంది. జేబులో చేయబెడితే ఏ నోటు వస్తే ఆ నోటు ఇచ్చేవాడు అండి రమణ గారు. అది 2000 నోటు అయినా కానీ అలాగా. అంటే రమణ గారి గురించి బాపు గారే చాలాసార్లు చెప్పారు. ఎలా అంటే వీళ్ళు సినిమాకి ఏదో సినిమా షూటింగ్ కోసం అని చెప్పని బయలుదేరారు, ఇంటి దగ్గర నుంచి ఒక ఇత్తడి క్యారేజ్ తోటి భోజనం విజయవాడలో తినాలి, విజయవాడ వచ్చేసరికి తినాలి. విజయవాడలో ఎవరో ఒక బెగ్గర వచ్చి అడిగాడు, అమ్మ ధర్మం చేయండి అని చెప్పని అడుగుతుంటే ఈయన గబగబా క్యారేజ్ని అంతటిని సర్దేసి క్యారేజ్ తోటి ఇచ్చేసాడు బాక్స్ తోటే. అంత పెద్ద క్యారేజ్లు ఉండేవి కదా. ఇచ్చేస్తే బాపు గారు ఏమయ్యా ఇది క్యారేజ్ ఎంత ఉంటుందో తెలుసా, అది ఇత్తడి క్యారేజ్ అది అని అంటే, ఏమయ్యా అందులో ఉన్న భోజనం ఈ పూట తింటాడు, అది అమ్ముకుని వారం రోజులు తింటాడు. దట్ ఈజ్ రమణ గారు. ఇంకా ఆ మాట అన్న తర్వాత బాపు గారు ఇంకేమనగలడు, ఆయన అలాంటి కదా. అందుగురించి ఇలాగా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఎక్కడ కుదిరేది అంటే ఇలాగ ఒక మాట ఆయన చెప్పగానే ఎదురు చెప్పకుండా ఇంకేమంటాను నేను, ఇంత మా నిజమే కదా అది చెప్పిన మాట.